హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాజు కిచెన్. ఈరోజు మనం నల్లేరుతో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నల్లేరు అనేది ఒక తీగజాతి మొక్క. ఈ విధంగా ఉంటుంది. దీనిలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి, అందుకే ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. దీనిని ఆహారంగా తీసుకోవటం వల్ల ఎముకలను దృఢంగా మారుస్తుంది, అలాగే రక్తహీనతను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి, కడుపులో నులిపురుగులు ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముందుగా నల్లేరును శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనికి దురదన కలిగించే స్వభావం ఉండటం వల్ల దీన్ని కట్ చేసేటప్పుడు చేతులకు నూనె రాసుకోవాలి, లేదంటే ఈ విధంగా సిజర్తో కట్ చేసుకోవచ్చు. దీనిలో 1/2 లీటర్ నీటిని పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. నల్లేరు సగం ఉడికిన తర్వాత దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 2 పచ్చిమిరపకాయలు, 1/2 లీటర్ నీటిని పోసి ఒకసారి కలిపి మూత పెట్టి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. నల్లేరు ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టాలి. 1 పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును తీసుకుని నీటిని పోసి నానబెట్టాలి. నల్లేరు ఈ విధంగా మెత్తగా ఉడికి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేయాలి. నానబెట్టిన చింతపండులో కాడల్ని తీసివేసి మిక్సీలో వేయాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ను 1 స్ట్రైనర్లో వేసి చూపించిన విధంగా వడకట్టుకోవాలి. దీనికి సాధ్యమైనంత వరకు చేతుల్ని వాడకపోవటమే మంచిది. ఒకవేళ చేతుల్ని కానీ వాడితే దురద తగ్గటానికి చింతపండు రసంలో ఉప్పు వేసి కడుక్కోవాలి. ఈ విధంగా వడకట్టిన తర్వాత స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి 2 టీ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ మినప్పప్పును వేసి వేయించాలి. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిరపకాయల ముక్కలు, దంచిన వెల్లుల్లి రేకల్ని వేసి వేయించాలి. కరివేపాకును వేసి వేయించాలి. తాలింపు వేగిన తర్వాత నల్లేరు పేస్ట్ను వేసి 5 నిమిషాలు ఉడికించాలి. ఆల్రెడీ మనం నల్లేరును ఉడికించేటప్పుడు ఉప్పు వేశాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసుకుని అవసరమైతే ఉప్పును వేయాలి. ఇంతేనండి చాలా హెల్తీ రెసిపీ నల్లేరు పచ్చడి రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలి అనుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.